నమస్కారం జపం మంత్ర సాధన చేసేటప్పుడు దానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి మనకు అందరికీ తెలుసు అయితే కొత్తగా జపాన్ స్టార్ట్ చేసిన వాళ్ళు కొత్తగా మంత్ర సాధన మొదలుపెట్టిన వాళ్ళు ఆ వాటిలో కొన్నిటిని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు నేను కూడా అలాగే చేశాను మొదట్లో అంత ప్రాసెస్ ఫాలో అవ్వాలా మంత్రం ఇచ్చారు దేవుడికి నమస్కారం చేసుకొని మంత్ర సా జపం మొదలుపెట్టేద్దాం అన్న ఆలోచనలో ఉండేవాడు నేను కూడా ఆ తర్వాత క్రమేణా గురువులు కరెక్ట్ చేయడం అనుభవం ద్వారా తెలుసుకున్న కొన్ని విషయాలు ఆ విధిని ఆ విధానాలు ఎంత ముఖ్యమైనట్టు తర్వాత తర్వాత తెలిసింది బట్ అన్నింటినీ ఫాలో అవుతున్నాను అయితే ఒక అద్భుతమైన విషయం ఒకటి అనుభవం ద్వారా తెలిసింది ఏదైనా అనుభవం అయితే కానీ తెలియదు కదా మనం జపం చేసేటప్పుడు మంత్ర సాధన చేసేటప్పుడు మన చుట్టూ కొన్ని దుష్ట శక్తులు చేరి మనల్ని ఆ మంత్ర సాధన చేయనివ్వకుండా అందులో ప్రోగ్రెస్ అవ్వకుండా అంటే సక్సెస్ అవ్వకుండా నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటాయని చాలామంది చెప్పారు చాలా శాస్త్రాల్లో చదివాను నేను అయితే అది ఎంతవరకు అనేది కొంతవరకు నమ్మాను మీతో వాస్తవంగా చెప్పాలి కదా ఏకాగ్రత కుదరలేదు జపం చేస్తున్నప్పుడు అంటే అది మన మనస్థితి మన పరిస్థితులు ఆ రోజు మన మనం డైలీ రొటీన్ వర్క్ ఇవన్నీ కారణాలు అనే నేను అనుకునేవాడి కరెక్ట్గా రెండు రోజుల క్రితం ఒక విచిత్రమైన అనుభవం నిజంగా నాకు కళ్ళు తెరిపించిందని చెప్పాలి అది తప్పకుండా మీ అందరికీ కూడా షేర్ చేయాలని చెప్పి నేను ఇప్పుడు చెప్తున్నాను అది జపం చేసేటప్పుడు దిగ్బంధన అనేది ఒకటి చేస్తాం వ్యాకృతి అని కూడా అంటారు దాన్ని అదేంటంటే చిటికలు వేస్తూ అంగన్యాసము కరణ్యాసం అయిపోయిన తర్వాత ఎనిమిది దిక్కుల మనం ఇలా చిటికలు వేస్తూ దిగ్బంధన చేస్తాం దానివల్ల ఆ దుష్ట శక్తులు ఈవిల్ పవర్స్ ఇవన్నీ మనకు చుట్టుపక్కల వాతావరణంలో ఉండేటివి మనల్ని డిస్టర్బ్ చేయలేవు మనం ఒక సర్కిల్ లాగా దాన్ని అనమాట ఆ సర్కిల్ దాటి లోపలికి వచ్చి మనల్ని డిస్టర్బ్ చేయవు మరొకటి ఏంటంటే ఆ సర్కిల్లో ఆ దేవతా శక్తి పూర్తిగా అస్టాబ్లిష్ అవుతుంది అది మాత్రం నాకు తెలుసు హండ్రెడ్ పర్సెంట్ తెలుసు ఆ జపం చేసేటప్పుడు ఎప్పుడైతే ఆ సర్కిల్ గీసుకొని మనం కూర్చున్నామో నాకైతే అది చేస్తున్నప్పుడు మొత్తం నీలి రంగు నా చుట్టూ ఒక నీలి రంగు ఎందుకంటే ఆ మాతంగదేవి శరీర ఛాయ నాకు అలా ఫీల్ అవుతాను నేను అది నా భ్రమ కావచ్చు నా ఊహ కావచ్చు కానీ నాకు హండ్రెడ్ పర్సెంట్ ఒక నీలి రంగులో నా శరీరం కూడా పూర్తిగా ఆ నీలి రంగులో మారిపోయినట్టు నాకు అనుభూతి కలుగుతూ ఉంటుంది సరే దాన్ని పక్కన పెడదాం రెండు రోజుల క్రితం కొంచెం హెక్టిక్గా ఉండింది టూ మినీ ఫోన్ కాల్స్ అందరితో మాట్లాడాను జపానికి టైం అయిపోతూ ఉందని చెప్పి హడావిడిగా వచ్చి కూర్చొని జపం మొదలుపెట్టాను పూజా కార్యక్రమాలన్నీ అయిపోయినాయి అన్ని అంగన్యాసం కనన్యాసం అన్నీ చేశాను ఆ ఒక్కటి దిగ్బంధన మర్చిపోయాను నేను ఎప్పుడు జరగలేదు ఇప్పుడు దాకా ఈ మూడేళ్లలో ఎప్పుడు జరగలేదు మర్చిపోయాను సరే కూర్చున్నాను మామూలుగా నేను జపానికి కూర్చున్నప్పుడు ఈ ఆలోచనలు ఈ బాహ్య ప్రపంచం ఈ ఈ రొటీన్ వర్క్ ఈ రొటీన్ ఆలోచనలు వాటి నుంచి బయటపడి ఆ లోకంలోకి ఆ జపం లోకంలోకి ఆ దేవత లోకంలోకి ఆ మంత్ర సాధన ఆ ప్రపంచంలోకి వెళ్ళడానికి రెండు లేదా మూడు నిమిషాలు పడుతుంది అంతే మూడు నిమిషంలో నేను పూర్తిగా అందులో లీనం అయిపోతా అలాంటిది ఆ రోజు గంట గడిచిందండి అస్సలు నాకు ధ్యాసే కుదరట్లేదు నేను ఏం ఆ మంత్రాన్ని ఎలా ఉచ్చరిస్తున్నానో తప్పులేమన్నా చెప్ ఉచ్చరిస్తున్నానో అది కూడా నాకు తెలియదు ఉచ్చారణ జరిగిపోతూ ఉంది టైం గడిచిపోతూ ఉంది ప్రతి పది నిమిషాలకు ఒకసారి వాల్ క్లాక్ గడియారాన్ని చూస్తున్నాను ఎంత ఎంతసేపు చేశాను ఇంకెంతసేపు కూర్చోవాలి ఆ ఎప్పుడు కూడా నాకు ఇంతవరకు లేదు ఎప్పుడెప్పుడు అయిపోతుందా అన్న మనస్థితితోటి నేను జపం చేసిందే లేదు ఈ మూడు సంవత్సరాలు అలాంటిది మొన్నటి రోజు ఇంకెళ్ళిపోదాం ఇంకెళ్ళిపోదాం రేపు చేసుకుందాం లే ఆలోచనలు ఏవో సమస్యలు ఏవో అనవసరమైన విషయాలు అంటే ఆ రోజు జరిగినవి లేకపోతే పాత విషయాలు అసలు ఏమాత్రం అసందర్భమైన ఆలోచనలు అని చెప్పండి ఆలోచన ప్రవాహం కట్టే కావట్ల రెండు గంటలు గడిచింది నా వాళ్ళు గట్ల రెండున్నర ఇంకా మూడు గంటలు ఇంకా వద్దీ ఇంకా అనవసరం టైం వేస్ట్ అనిపించింది నాకు ఏమీ లేదు అసలు ఏమాత్రం కుదరట్లా సరే ఇంకా జపాంతర విధి జపాన్ విధిలో విమోచన చేస్తాం ఆ విమోచన చేసేటప్పుడు అప్పుడు స్ట్రైక్ అయింది నాకు నేను దిగ్బంధం చేశానా చేయలేదు అంతే వెంటనే ఇంకా నమస్కారం పెట్టి క్షమించి తల్లి చెప్పి లేచి వచ్చేసాను అది ఎంత డిస్టర్బెన్స్ అంటే లేచి పక్కకొచ్చి కూర్చున్న తర్వాత కూడా అది నన్ను వదలలేదు ఫోన్ తీసుకున్నాను వాట్సాప్ గ్రూపుల్లో ఏదో ఒక గ్రూపు ఒక యూజ్లెస్ గ్రూప్లో నన్ను ఎప్పుడో ఎవరో యాడ్ చేశారు అందులో ఆ చిరాకులో ఉన్నాను కదా ఆ గ్రూప్లో ఒక మెసేజ్ అనమాట ఒక వ్యక్తి హనుమాన్ చాలీస పారాయణ చేసే వ్యక్తి ఆ రోజు ఆయన బయనేదో తాగేసి నాన్ వెజ్ కూర కూడా వండుకొని డ్యాన్స్ చేస్తూ ఒక వీడియో పెట్టాడు అసలే ఆ చిరాకులో ఉన్నాను ఈయనేంటి ఏంటి ఇది డ్యాన్స్ చేస్తూ కూర వండుకొని తిన్నావు ఏంటి అని చిరాకు వచ్చి ఆ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయిపోయి అసలు ఎందుకున్నాను ఈ గ్రూప్ నుంచి అని ఆ వ్యక్తి వెంటనే నాకు ఫోన్ చేసేసి మెసేజ్లు పెట్టేసి నువ్వు నన్ను ఇన్సల్ట్ చేసావు నా గ్రూప్ నుంచి బయటకు వచ్చేసావు మిగతా వాళ్ళు ఏమనుకుంటారని చెప్పి నా మీద పెద్ద కూడా నాకు అసలు అర్థం కాలేదు ఏంటిదే చూసారా ఇవన్నీ కూడా ఆ దుష్ట శక్తులు అంటారు చూసారా ఆ దుష్ట శక్తులు ప్రభావం ఎంత ఉంటుంది ఒక జప సాధకుడి మీద ఒక మంత్ర సాధకుడి మీద అనే దానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న విషయాలు అనుకుంటాం కానీ ఇలాంటి ప్రక్రియలో ఈ విధి విధానాల్లో ఈ నియమాల్లో ప్రతి దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంది పొరపాటును మనం నెగ్లెక్ట్ చేయకూడదు మనకు తెలియనంత మాత్రాన అవేవో ఊరికిన కాలక్షేపానికి పెట్టిన విధానాలు నియమాలు కాదు ప్రతి దానికి ప్రతి దానికి సైంటిఫిక్ రీజన్ అంటే ఇక్కడ వేదిక్ సైంటిఫిక్ రీజన్స్ ఉండి తీరతాయి నెగ్లెక్ట్ చేయకూడదు మనకు అంత నాలెడ్జ్ లేనప్పుడు కళ్ళు మూసుకొని పూర్తి నమ్మకంతో వాటిని ఫాలో అవ్వాలి బాగా తెలిసి అంత జ్ఞానం ఉంటే దెన్ మనం దాన్ని క్రిటిసైజ్ చేయొచ్చు అది వేరే సంగతి కాబట్టి ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది చాలామంది నాకు చెప్తారు నాకు కుదరట్లేదు కుదరట్లేదండి జపం చేస్తున్నాను కానీ నాకు అస్సలు మనసే నిలబడటం లేదు ఇదే ఆలోచనలు ఇంట్లో ఫ్యామిలీ ఆలోచనలు ఆఫీస్ ఆలోచనలు బిజినెస్ ఆలోచనలు ఇంకేం చేస్తాను నేను ఐ గేవ్ అప్ మెనీ టైమ్స్ అని చాలాసార్లు వదిలేశాను ఇంకా ఈ మంత్ర సాధనలు నేనే చేయలేమని చెప్పి అని చెప్తుంటారు ఇది ట్రై చేయండి దిగ్బ ఇది అన్ని అన్ని అన్నిటితో పాటు కరన్యాసం ఈ న్యాసాలన్నీ చేసిన తర్వాత దిగ్బంధన కూడా చేయండి అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు ఇప్పుడు మీకు తెలిసే ఉంటుంది బట్ ఒకసారి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను తప్పనిసరిగా దీన్ని చేసి చూడండి అలా కుడి చేతితోటి చిటికలు అంటే బొటనవేలు మధ్య వేలు ఈ రెండు వేళ్లతోటి చిటికలు వేస్తూ కుడి నుంచి స్టార్ట్ చేసి ఎనిమిది దిక్కులు ఊహించుకోండి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది సార్లు ఇలా చిటికలు వేస్తాం అలా వేసేటప్పుడు ఈ మంత్రాన్ని చెప్పుకోవాలి వరోమితి దిగ్బంధ తర్వాత జపం పూర్తి అయిపోయిన తర్వాత జపాంతర విధిలో బంధాన్ని మనం విమోచన చేయాలి సువర్ భువర్ భూరితి దిగ్విమోకః ఇది చెప్తూ ఈసారి రివర్స్ డైరెక్షన్ లో అంటే ఎడమ వైపు నుంచి ఎనిమిది దిక్కుల్లో ఎనిమిది సార్లు చిటికలు వేస్తూ ఆ దిగ్బంధన మనం విమోచన చేస్తాం అనమాట అంటే బాహ్య ప్రపంచంలోకి వచ్చేసినట్టు శ్రీమాత్రే నమ